తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వార్డు సచివాలయాల్లో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ కోసం మరొక జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష ఉండదు అలాగే ఒక్క రూపాయ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని చివరిదాకా చూడండి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పెట్టే జాబ్స్కు సంబంధించి ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి విజయనగరం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది విజయనగరం జిల్లాలోని విజయనగరం సాలూరు అర్బన్ వార్డు సెక్ర సెక్రటేరియట్లలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు విజయనగరం విజయనగరం జిల్లాలోని విజయనగరం సాలూరు అర్బన్ వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట టోటల్గా ఆశా కార్యకర్తల పోస్టులు వచ్చేసి ఇరవై నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండవలసి ఉంటుందన్నమాట కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి అలాగే తెలుగు బాగా చదవటం రాయడం తప్పనిసరిగా తెలిసి ఉండాల్సింది ఉంటుందన్నమాట ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఈ పోస్ట్ ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అలాగే మహిళలు వివాహితలై ఉండాల్సింది ఉంటుంది అంటే మ్యారీడ్ పర్సన్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు వితంతువులకి కొన్ని గ్రేస్ మార్కులు అయితే కలుపుతారనమాట అంటే ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ఏదైనా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకు కూడా కొన్ని గ్రేస్ మార్కులను ఇవ్వడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసినటువంటి వాళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని గ్రేస్ అయితే ఇంటర్వ్యూ సందర్భంలో యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా తర్వాత వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి శాలరీ చూసుకున్నట్లయితే కానీ ఆ నెలకు పదివేల రూపాయల శాలరీ ఇస్తారు అప్లికేషన్ ఫామ్ లింక్ వచ్చేసిన ఈ ఉద్యోగులకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది అప్లికేషన్ ఫామ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్కి తోడుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది జతపరచాల్సి ఉంటుంది అనమాట ఏఏ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క నేటివిటీ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ అంటే ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వీటిలలో బ్యాంక్ పాస్బుక్ కానీ వీటిలలో ఏదో ఒకటి జిరాక్స్ కాపీ అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది ఉంటుంది ఎందుకంటే మీరు ఆ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు అనేది తెలియడం కోసం అనమాట అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ మీరు ఏదైనా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అలాగే ఎవరైనా విడాకులు తీసుకున్నటువంటి మహిళలు కావచ్చు వితంతువులు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా డిక్లరేషన్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సి ఉంటుంది తర్వాత ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నట్లయితే కన్నా దానికి సంబంధించినటువంటి పూర్తిగా వయసు పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధ్రువపత్రం మాతా శిశు సంరక్షణ కార్డు కాపీ ఉంటే గన ఆ కాపీని కూడా జిరాక్స్ కాపీ అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది ఉంటుంది అనమాట ఇవన్నీ అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి అక్టోబర్ పదిహేడవ తారీఖు సాయంకాలం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే కానీ విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార్యాలయం కార్యాలయ ప్రాంగణంలో గల ప్రాజెక్టు అధికారి జిల్లా శిక్షణ కార్యాలయం నందు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నా విజయనగరం జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ప్రాంగణంలో గల అంటే ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారి వద్ద ప్రాజెక్ట్ అధికారి జిల్లా శిక్షణ కార్యాలయం నందు సమర్పించాల్సి అన్నమాట అప్లికేషన్ ఫాము ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మిగతా జిల్లాల్లో కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉంది ఆ నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి